నమస్తే గురుగారు. నమస్తే. మీ పేరు? నా పేరు మొహమ్మద్ జిలానీ. ఓకే. ఏం చేస్తారు మీరు? షాప్ జాంగీపీ దగ్గర షాప్ ఉంది. ఎట్లా ఉంది ప్రస్తుతానికి వ్యాపారం? ఎట్లా ఉంది వ్యాపారం? చల్లగా ఉంది, ఎలక్షన్ వల్ల కొంచెం చల్లగా ఉన్నది. ఎట్లా ఉంది ఇప్పుడు సాధనగర్ లో చూసుకుంటే కనుక అంజయ్ యాదవ్ గారు ఉన్నారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా, ఎట్లా ఉంది ఆయన పనితీరు? ఎట్లా ఉంది అంజయ్ యాదవ్? కేసీఆర్ ఇంతకుముందు ఏం చెప్పి శాతం రోజు ఏం చెప్పిన అంటే మైనార్టీస్ 12% నేను ఇస్తున్నా, గెలిచిన 5-6 రోజులనే అమలు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు 2-10 సంవత్సరాలు ఏం అమలు చేయాలి ఆయన. ఓకే. మరి ఇప్పుడు చాలా పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు గవర్నమెంట్ నుంచి, సాది ముబారక్ కానీ, రైతు బంధు, రైతు భరోసా ఇస్తున్నామని చెప్తున్నారు, ఎంతవరకు ఉంటున్నాయి పథకాలు? ఏమంతా ఎవరు ఎమ్మెల్యే చెంచులు అలాగే అందుతున్నాయి. మైనార్టీ బంధు అని చెప్పారు, మైనార్టీ బంధు ఎవరు ఎమ్మెల్యే చెంచున్నారో అలాగే ఇచ్చారు. పేద విషయాలే, ఎవరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఉంటాడో ఎవరు ఏం మాట అంటారో అలాగే మైనార్టీ బంధు ఇచ్చారు వాళ్ళు, అంతే. తప్ప ఏమని గేలే మేము మైనార్టీ సారి కాంగ్రెస్ చేస్తున్నాం, అంత నిర్ణయం తీసుకున్నాము. ఎందుకంటే 12% ఇస్తాను కానీ ఏమేలే 12% శాతం చెప్పిండు, శాతం చెప్పాడు, ఈ మాట చెప్పి శాతం చెప్పాడు. నేను 12% రేషన్ మైనార్టీస్ ఇస్తాను చెప్పాడు, ఇప్పుడు ఏం చేయాలి? ఏమని చెప్పి మైనార్టీ చేయలే. నమస్తే గురు. నమస్తే. మీ పేరు? నా పేరు జంగయ్య, కుమార్ జంగయ్య సార్. ఓకే. ఏం చేస్తారు? మేము కుమార్ పని చేస్తాం. కుమార్ పని. ఎట్లా ఉంది ప్రస్తుతానికి వ్యాపారం? ఎట్లా ఉంది వ్యాపారం? మంచిగానే ఉంది సార్. కేసీఆర్ పుణ్యాన మంచిగానే ఉంది. మాకు మళ్ళీ బీసీ బంద్ ఇచ్చిండు కేసీఆర్. బీసీ బంద్ 100,000 రూపాయలు తీసుకున్నాం. మా నా బిడ్డకు ఇద్దరు బిడ్డలో కళ్యాణ లక్ష్యం వచ్చింది, 2,00,000 రూపాయలు అవి వచ్చినాయి. మేము కేసీఆర్ కు రుణపడే ఉన్నాం. మేము ఇప్పటికి వాస్తవం చెప్పాలంటే కేసీఆర్ రుణపడే ఉన్నాం. మాకు డెవలప్మెంట్ మంచిగా చేసింది సార్. ఇక్కడ 20,000 గదం లేకుండే, అప్పుడు ఒక 10,000 గదం లేకుండే, ఇవాళ 40,000-50,000 గదం అయ్యింది భూమి. ఇప్పుడు భూమి రేట్లు పెరిగినాయి. వాస్తవం చెప్పాలంటే 90-90% ఏ ప్రభుత్వం ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు సార్. మా కేసీఆర్ గవర్నమెంట్ చేసింది. అంజయ్ సార్ పనితీరు కూడా మంచిగా ఉంది సార్. మాకు రోడ్లు లేకుండే, ఊరు రోడ్లు లేకుండే, ఏమంటారు మట్టి రోడ్డు ఉండే, కంకర రోడ్డు ఉండే, మట్టి రోడ్డు కంకర రోడ్డు ఉండే. ఇప్పుడు అంజయ్ సార్ వచ్చినాకనే మొత్తం రోడ్లు అయిపోయినాయి. ఊళ్ళ మొత్తం ఊరు రోడ్ అయిపోయింది, ప్రతి ఊరు రోడ్ అయిపోయింది. మా ఊరికి రావాలంటే ఇక్కడ కొడచాల నుంచి రావాలంటే కొడచాల నుంచి ఒక రోడ్ లేకుండే, ఇక్కడ షాద్ దగ్గర నుంచి రావాలంటే ఒక రోడ్ లేకుండే. ఇప్పుడు షాద్ నగర్ నుంచి 2 రోడ్లు అయినాయి. ఇప్పుడు కొడచాల నుంచి రోడ్ అయింది. సూపర్ అయింది సార్. మాకు రోడ్లు అన్ని మంచి చేసినాడు అంజయ్ యాదవ్ అయితే, మంచిగా చేసిండు. మాకు నీళ్ళు వస్తున్నాయి తాగడానికి, మాకు తాగడానికి రోజు నల్ల నీళ్ళు వస్తున్నాయి. వ్యవసాయానికి నీళ్ళు ఉన్నాయి. 24 గంటలు కరెంట్ ఇచ్చిన మొగోడు ఎవరు లేడు సార్. వాస్తవం చెప్పాలంటే అంజయ్ కేసీఆర్ సారే మాకు పబ్లిక్ కనుక్కున్నాడు. ఎట్లా అనుకున్నాడో ఏమో తెలియదు కానీ కదా పబ్లిక్ మనసు కనుక్కొని 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు. మంచిగా నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు మంచిగా వ్యవసాయాలు పండించుకుంటారు, మంచిగా ఉన్నారు సార్. పెన్షన్ వస్తున్నాయి మరి పెద్దవాళ్ళకి? అందరికీ పెన్షన్ వస్తుంది సార్. మా అమ్మకే వస్తుంది సార్. మా అమ్మకి వస్తుంది. ఇప్పుడు మొన్న 2,000 ఇచ్చిండు, మొన్న 4,000 ఇచ్చిండు. 4,000 కూడా తీసుకుంటారు సార్ మా వాళ్ళు. దేవుని దయవల్ల మాత్రం మళ్ళా అంజయ్ యాదవ్ ఖచ్చితంగా గెలవాలి. గెలిపించుకుంటాం కూడా మేము, గెలిపించుకొని ఖచ్చితంగా ఓటు ఆయనకే ఇస్తాం. మళ్ళీ కేసీఆర్ సీఎం చేసుకుంటాం మేము.